టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం కొత్తేమీ కాదు. చాలా కాలం నుంచే ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల వ్యవహారం నడుస్తుందన్న ప్రచారం ఉంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్మాతలు తొలిసారి మీడియా సమావేశం పెట్టారు. 10-15 మంది వల్లే సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మత్తు పదార్థాలను సరఫరా చేసేవారు తరచూ తీసుకునే వారి వివరాలను అధికారులు సేకరించారు. రంగాల వారీగా డ్రగ్స్ రాకెట్తో సంబంధం ఉన్నవారిని పిలిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ టాలీవుడ్ డొంక మొత్తం కదలటానికి వెనుక కొద్ది రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో మరణించిన రవితేజ సోదరుడు భరత్ రాజు కాల్స్ లిస్ట్ కారణమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. భరత్ రాజు మరణానంతరం ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న డ్రగ్ సప్లైస్ నెంబర్లని, అదే రాకెట్లో ఉన్న సినీ నటుల వివరాలని బయటకు లాగారు అని చెప్పుకుంటున్నారు. నోటీసులు వెళ్లిన సినీ ప్రముఖులు సిట్ ముందు హాజరు కావాల్సిందేనని ఉన్నతాధికారి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. సినీ ప్రముఖుల చిట్టా ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.